జగిత్యాల లేదు సార్, జగిత్యాల 100% కవరేజ్ ఉన్నది. ఇప్పుడు ఎంటైర్ జగిత్యాల జిల్లా లోపల దక్షిణ సైడ్ లేవు సార్, జగిత్యాల జిల్లాకు దాదాపు జగిత్యాల జిల్లాకు లేవు. ఎంటైర్ జగిత్యాల జిల్లా 100 గ్రామాలు ఉంటే 100 గ్రామాల కవరేజ్ ఉన్నది. ఓన్లీ వేమరాడ మండలంలో అమ్మ సార్ తప్పకుండా సార్ తప్పకుండా. సార్ 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 తమరు రాజేశ్వరరావు పేట వచ్చినప్పుడు తమరికి బాపరెడ్డి అన్న రిప్రజెంటేషన్ ఇచ్చిండు. కొన్ని అన్న ఇదేంటి మన వరద కాలకు మీదున్న గ్రామాలకు కవరేజ్ లేదన్న మాట తమరు దృష్టికి తీసుకొచ్చారు ఆ రోజున. చెప్పి నాకు కూడా గుర్తున్నది. అయ్యా మెయిన్ పని అవుతుంది కదా, అది కానీ అని చెప్పి నేను మౌనంగా ఉన్నప్పుడు సార్ సార్ ఆ పని కానీ అని చెప్పి. అయ్యా ఇప్పుడు అయింది ఆ పని, మంచి విజయవంతం కూడా అయింది సార్. సార్ భగవంతం దయవల్ల చాలా సక్సెస్ఫుల్ గా ఉంది సార్. సార్ పథకాలు రిజర్వాయర్ అయింది, దాన్ని ఏ నిమిషం ఉంటే ఆ నిమిషం నింపుకున్నంత రిజోర్స్ కూడా కలిగింది మనకి. ఆ కోరుట్లని కూడా రావాలి, వీళ్ళు రావాలి. కురుట్లకు వాళ్ళకు మాకు తేడా ఏమి సార్ అంటే మా ఎక్కువ గ్రామాలు మళ్ళీ మన ఏం సార్, మేడిపల్లి కదలాపురం అయితే మా ఎక్కువ గ్రామాలు సార్, వాళ్ళకేమో తక్కువ ఉన్నాయి. మండలంకు 3-4 గ్రామాలు ఉంటాయి వరద కాలం మీదకి. ఇప్పుడు కానీ మల్లెలకు కూడా ఈ చొప్పాడు ఎమ్మెల్యే గారు కూడా 3-5-6 గ్రామాలు ఉంటాయి. మాకేమో 20 గ్రామాలు అక్కడ పోతే కదలాపురం మండలం మొత్తం. శ్రీపాల్ నాకు ఇంకో మాట చెప్పండి. అయ్యా మేడిపల్లి పక్క పక్కకే సార్, ఇక వాళ్ళేమో అటు పడబట్టుకుంటారు, మేము తూర్పుకుంటాం. మేడిపల్లి మనం తీర్చుకుంటే వాళ్ళు పడబట్టుకుంటున్నారు కదలాపూర్. కదలాపూర్ లో 1-2 గ్రామాలు చెరువులు నింపేస్తే మొత్తం చెరువులు నింపితే మేము మొత్తం బాగుపడతాం భూమి అని చెప్పి. అయ్యా మీ దగ్గర అట్లా ఉందా పరిస్థితి, మీ గ్రామాలు ఎన్ని? మా దగ్గర ఇప్పుడు సార్ వరద కాలువ, ఇప్పుడు కాకతీయ కాలువ కిందనేమో 4 గ్రామాలు సార్, మేడిపల్లి అటు పక్క 4 గ్రామాలు ఆల్రెడీ కవరేజ్ అయినాయి. మొన్న మన వరద కాలువ కింద 3-4 గ్రామాలు కవర్ అయినాయి, మిగిలిన 13-14 గ్రామాలు వరద కాలువ అప్పు. మనం ఎటు సైడ్ రుద్రంగి సైడ్ ఉంటాయి, మరి మీదకి ఎటు సార్ ఇటు వేమరాల దిక్కు అన్నట్టు, ఏది మనకు దక్షిణ బాధ ఉంటాయి మరి వరద కాలువకు మీది గ్రామాలు సార్. మరి 13 గ్రామాలు అయ్యా ఇక వాస్తవానికి ఏం సార్ అంటే హరీశ్రావు గారు అక్కడ వేసింది సార్, సురమ్మ చెరువు అని అక్కడ ఓపెనింగ్ చేసిన రోడ్డు రుద్రంగి పక్కకు. ఈ దీనికెళ్ళి ఆడికి నింపినా కానీ ఇటు వస్తాయి, లేకపోతే ఎట్లనే వేస్తే సర్వే వేస్తే తెలుస్తుంది సార్ వాళ్ళకి. సో మెనీ టైమ్స్ సర్వేలో తమరు ఒక మీటింగ్ పెట్టిస్తారంటే మీటింగ్ లోపల అన్ని విషయాలు చెప్తే ఆల్రెడీ రాజేశ్వరరావు దగ్గర తమరికి ఇచ్చిన దాని లోపల ఒకటి మా దగ్గర ఉన్నది సార్, ఇక్కడికి లిఫ్ట్ పెట్టాలనే ఒకటి ప్రభుత్వ లెటర్ ఉన్నది నా దగ్గర. ఏడా కదలాపూర్ మేడిపల్లి మండలం గిడ గిడ లిఫ్ట్లు పెట్టాలన్న లెటర్ కూడా ఉన్నది సార్ నా దగ్గర, తమరు దృష్టికి తీసుకొచ్చినట్టు. ఇంకో మాట చెప్పండి. అయ్యా మీకు తెలిసిన మేరకు ఈ వరద కాలంలో పనిచేసిన ఇంజనీర్ మంచివాడు ఉన్నాడు, ఈ గదే సార్ అనిల్ కుమార్ సార్ వచ్చిండు సార్ ఇంతకుముందు. మన రాంపురం వచ్చినప్పుడు అనిల్ కుమార్ సార్కి చెప్పినాం సార్, అనిల్ కుమార్ సార్ చీఫ్ ఇంజనీర్ కిరణ్ కుమార్ మన కిరణ్ సార్